ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్లని చాలా చోట్ల ఖాళీగా ఉంటున్నటువంటి నేపథ్యంలో వాటిని అంటే స్థలాలు ఉంటుంటాయి దాదాపు అరవై డెబ్భై ఎకరాలకు పైన ఉన్నటువంటివి ఉన్నాయి వాటిని బంకుల కింద కన్వర్ట్ చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది మంచి ఆలోచన అంటే వృధాగా పడి ఉంటుంది ఇప్పుడు ఒక బస్ స్టాండ్లో సగం ప్లేస్ ఖాళీగా పడి ఉంటుంది దాన్ని గనక ఓ షాపింగ్ గాను ఇట్లాంటివి పెట్టచ్చు కానీ బస్ స్టాండ్కు ఉన్న దరిద్రం ఏంటంటే ఓ షాపు వాళ్ళు రూల్స్ కోసం అని చెప్పేసి ఈ ఏడాది పదివేలకు ఇస్తే ముప్పై మూడు శాతం చెప్పును పెంచుకుంటూ పోవాలి నెక్స్ట్ ఇయర్ పదమూడు వేల మూడు వందలు ఆ తర్వాత దగ్గర దగ్గర పద్దెనిమిది వేల రూపాయల దాకా వెళ్ళిపోతుంది మూడేళ్ళు తిరిగేటప్పటికి ఆ షాప్ వాళ్ళకి వాళ్ళు సంపాదించింది అంటే కూడా ఆర్టీసీకి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అంటే వాళ్ళకు ఒక పాతిక వేలు లాభం వస్తే ఇరవై వేలు ఆర్టీసీకి ఇచ్చి ఐదు వేలు వాళ్ళు తినాలి దీంతో సగం మూసేస్తుంటారు వాళ్ళు అనేక మనం ఎస్టీడీ బూతుల దగ్గర నుంచి పెద్ద పెద్ద బోర్డు అని మూసేసేది అందుకే అనమాట అందుకని షాపింగులు బస్ స్టాండ్లో షాపింగ్లు అనేటువంటిది ఎక్కువగా ఖాళీ అయిపోతూ ఉంటుంటాయి త్వర త్వరగా ఎవరన్నా ఎగ్జిబిషన్ పబ్లిసిటీ కోసం వాడుకోవడానికి మాత్రం పెరుగుతుంది దాని మీద ఆదాయం మిగిల్చుకోవడం అనేది కష్టమవుతుంది ఇప్పుడు దానికి తోడు ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు అందుకని పెట్రోల్ బంకులు వాటిట్లలో ఒకటి ఆ బంకుల యాజమాన్యాలతో ఒప్పందం తద్వారా వాళ్ళకి అద్దె ఉండదు అదే వాళ్ళు అద్దె కడతారు ప్లస్ కమిషన్ పెట్రోలు ఇక్కడ వాడినందుకు కమిషన్ తద్వారా ఆర్టీసీకి టిక్కెట్ల మీద లాభాలే కాకుండా అదనపు లాభాలు అన్నటువంటి ఆలోచన చాలా మంచి ప్రణాళిక ఇది చేసిన అధికారులను అభినందించాలా దానికి వెనకాల వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి ప్రభుత్వాన్ని కూడా అభినందించాల మంత్రి పేరినాని కూడా అభినందించాలా